Crime ko care of ka AP marindanna vimarsalu velluvettutunnayi. Rastramlo nityam edo oka chota daadulu daurjanyalu konasagutune unnayi. Arachaka sektulaku adhikara party netalu andaga nilustunnaranna aaropanalu vastunnayi. Mahilalu, chinnaralu, dalitulu, samanyulapai edo moola daadulu jarugutune unnayi. ఈ అరాచకాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులు హత్యలకు కూడా తెగబడుతున్నారు. ఇన్ని అరాచకాలు రాష్ట్రంలో జరుగుతున్నా ప్రభుత్వ అధినేత మాత్రం స్పందించడం లేదు. ఇటు పోలీసులు కూడా సర్కారుకు వత్తాసు పలుకుతూ సైలెంట్ అయ్యారన్న విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో సామాన్యులకు దేవుడే దిక్కు అన్న పరిస్థితి నెలకొంది. Jagan Paranalo, Dalita Yuvakulaku police station Lone, Siro Mundanam, Lock up death Vanti, Darunalu, Chotiches Kunai, Tamanu Prasnin Che Varipai, Pratipakshala Vishian Lo, Police Vyavastanu, Adhikara Party, Yala Vadukuntundo, Andariki, Telisende, Ika Adhikara Party Netalu, Vari Anucharulukuda, Ade Darulo, Payanistu, Petreki Potunarani, Pratipakshalu, Mandi Patunaru, CM Jagan, Silentga, Undadanto, Police Lukuda, Maunangane, Undipotunarana, Vimersalu Munai. Ide Adanuga, Adhikara Party Netalu, Karyakartalu, Rechi Potunaru. Ninto AP crime ki, care of address ka marindana vimarsalu, Desavyaptanga vinipistunai. Sakshatu, Kendra Home Mantrikuda, Arachakalaku, Adhaga marindani, comment shade and Tuesday, Rastunlo, Paristiti, Yelavundo, Arthamautundi. Rastumlo, Santi Badratalu, Kanumargai Potunai. Dauchanyalu, Bautika Dhadalu, Hatyalu, Arachakalaku, Lekeledu. కన్ను పడిందంటే భూములు గనులు ఆస్తులు వారి స్వాధీనం కావాల్సిందే అన్నట్లుగా మారిపోయాయి. ప్రపంచంలోనే చాలా శాంతి భద్రత ఉన్నటువంటి ప్రపంచంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ వాస్తవాలు వెగట పుట్టించేలా భయం కలిగించేలా సామాన్య ప్రజలు భయాందోళనలో ఉండేలా ఉన్నాయంటే ఒక అన్యాయం జరుగుతుంటే దాన్ని చిన్న పిల్లవాడు అడ్డుకున్నా కూడా మీరు మానవత్వం లేకుండా మీ కార్యకర్త ఈ రకంగా పాసిమిచానికి దిగారంటే ఏ స్థాయిలో మీరు వాళ్ళలో ఇటువంటి రాక్షస మనస్తత్వాన్ని వారిలో నింపారో అర్థమవుతోంది. ప్రభుత్వ ఆగడాలనే ప్రశ్నించడం కోసం ప్రభుత్వం చేసే తప్పుల్ని ప్రశ్నించడం కోసం ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షంగా మా బాధ్యత మేమింత సజావుగా నిర్వహిస్తుంటే అధికార పార్టీగా మీరు ఘోరంగా విఫలమైపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలుసు. అందుకే దెర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ అఫేర్స్. యూ యాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ యాజ్ చీఫ్ మినిస్టర్ యూ హ్యావ్ మెజరబుల్లీ ఫెయిల్డ్ ఇన్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ది స్టేట్. మెజరబుల్లీ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలి? మీరు నైతిక విలువలతో నా వల్ల అవదని రాజీనామా చేసిపోవద్దు. నేను లా అండ్ ఆర్డర్ చాలా క్లియర్గా ఉండాలనుకుంటా. బాపట్ల నియోజకవర్గంలో రెడ్డిపల్లిలో వెంకటేశ్వర రెడ్డి అనే కుర్రవాడు గౌడ కులానికి చెందిన ఒక అబ్బాయిని చంపేశాడు, తగిలిపెట్టేశాడు. వాళ్ళ అక్కని ఏడిపిస్తుంటే అడ్డు వచ్చినందుకు నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలో కాల్ చేస్తే అలాంటి క్రిమినల్స్ ని మన కులస్తున్న మనం హక్కును చేర్చుకుంటామా? అది మీరు అందరూ ఆలోచించండి. ఎక్కడో రేపల్లిలో జరిగింది, ఎక్కడో వేరే కాలనీలో జరిగింది అనుకోవట్లేదు. మన మన ఇళ్లలోకి వస్తాయి ఆ సమస్యలు. ఒక ఎంపీ భార్యని కొడుకుని కిడ్నాప్ పరిచి సొంత ఇంట్లోనే డబ్బులు వసూలు చేశారంటే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దిగజారిపోయినా మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఇలాగే వదిలేస్తే, ఇలాగే క్రిమినల్స్ వదిలేస్తే మనం ఎవరం బతకలేని పరిస్థితికి వస్తాయి. బాపట్ల జిల్లా ఉప్పలవారి పాలానికి చెందిన అమర్నాథ్ అనే విద్యార్థిని అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త వెంకటేశ్వర రెడ్డి సజీవ దహనం చేశాడు. తన సోదరిని వేధించవద్దని అన్నందుకు ఇంతటి దురాఘాతానికి ఒడిగట్టాడు. అధికార పార్టీ ఎంపీ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేస్తే దిక్కేలేదు. రాష్ట్రమంతా రౌడీలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారన్న ఆరోపణలు వస్తున్నా స్పందించడం లేదు. దాడి చేస్తున్నా వారి కేసులన్నీ ఎత్తేస్తూ నిర్ణయాలు తీసుకుంటుంటే నేరస్తుల్లో ధీమా పెరుగుతుందని, అందువల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు తగ్గిపోతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది.
మరోవైపు గన్తో సెటిల్మెంట్లు అనే విష సంస్కృతికి జగన్ రెడ్డి పాలనకు ట్రేడ్ మార్క్ అయ్యిందన్న విమర్శలు ఉన్నాయి. బంగారం లాంటి రాష్ట్రాన్ని విధ్వంసాలకు అకృత్యాలకు కేంద్రంగా మార్చారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాన్ని నేరగాళ్లు, హంతకులు, కబ్జాదారుల పాలు చేసి రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్గా, హత్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. రాజారెడ్డి రాజ్యాంగమా లేకపోతే జగన్ రెడ్డి రాజ్యాంగం తీసుకురామానండి. నోటితో బెలూన్ రుద్ది, రెండు నల్ల బెలూన్ వదిలితే దానిలో హీలియం గ్యాస్ ఉంది, ఆయన్ని ఫ్లైట్ లో చంపేస్తారని తప్పుడు కేసులు పెట్టారు ఇద్దరు మహిళల మీద. వాటిని ఇవాళ ఆ వీడియోని ఫార్వర్డ్ చేసినందుకు ఇంకో ఇద్దరిని తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు తీసుకొచ్చున్నారు గుడివాడ. రేపు ఉదయం మా ఆడపిల్లలకి, మా మగపిల్లలకి అసలు మాకు రాష్ట్రంలో సేఫ్టీ ఉందా? మాట్లాడితే పోలీస్ కేసులు పెడతారా? మాట్లాడితేనేమో ఈ రోజు తప్పుడు మాట్లాడిస్తారా? అంటే ఈ రోజు వీళ్ళు చేసిన దానికి అవమానాలతో కొంతమంది సెన్సిటివ్ వాళ్ళు అయితే ఊరేసుకుని చచ్చిపోతున్నారు. ఈ రాష్ట్రంలో మహిళలు గాని పిల్లలు గాని అసలు ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రశ్నించే వాళ్ళు ఉండాలంటే రేపు జగనాసురు లాంటి జగనికి ఓటేస్తే మాత్రం రేపు ఇంకెవరు ఈ రాష్ట్రంలో ఉండరండి. ఇక రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్తుల కబ్జా నిత్యకృత్యం అయ్యిందని, దశాబ్దాల పాటు శ్రమించి ప్రజలు సంపాదించుకున్న ఆస్తిని వైసీపీ రాక్షసులు కబ్జా చేస్తున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. బాపట్ల జిల్లాలో అభం శుభం తెలియని ఒక బాలుడిని అత్యంత పాశవికంగా సజీవ దహనం చేసిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, వైసీపీ నేతల భూ కబ్జాలు, నేరగాళ్ల విశృంఖలత్వం, బిల్లులు రాక కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలో తన ఆస్తిని ఆక్రమించుకుంటే ప్రింటింగ్ ప్రెస్ యజమాని వంశీ కబ్జాదారులను ఎదుర్కోలేక ప్రాణాలు తీసుకున్న ఉదంతాన్ని లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో వైసీపీ అక్రమార్కుల సెటిల్మెంట్లు, ప్రజల ఆస్తుల కబ్జాలు, బెదిరింపులు, వేధింపులకు ఈ ఘటన సాక్ష్యంగా నిలుస్తుందని అన్నారు.